రేపాక గ్రామస్తులకు చేరి వచ్చిన ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుందని గుండె నిండా అభిమానంతో నాకు స్వాగతం పలకటానికి మమ్మల్ని చూడటానికి మేము ఏం చెప్తాము అని వినటానికి ఇంతమందిగా మీ పనులు మానుకొని మీరు సమయం చేసుకొని నా కోసం వచ్చారు పేరు పేరున ప్రతి ఒక్కరికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రిఎంబర్స్మెంట్ ఉండేది చదువుకోవాలనుకుంటే ఇంజనీరింగ్ అయినా డాక్టర్ అయినా ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా మొత్తము ఫీజు చెల్లించి చదివించే వాళ్ళు ప్రభుత్వమే కానీ ఇప్పుడు కేసీఆర్ గారు ఫీజు రీఎంబర్స్మెంట్ వర్తిస్తలేదు ముప్పై వేలు ఇస్తారు అది కూడా సరిపోదు ఆమె చెప్తున్న మాట కూలీ నాలీ చేసుకొని కొడుకును డిగ్రీలు పీజీలు చదివించి కూడా ఈరోజు ఉద్యోగం రాకపోతే తన కొడుకు హమాలీ పని చేసుకుంటున్నాడు తన పని తన కొడుకు ఉద్యోగం లేక మరి నేను ఎందుకు చదివించినట్టు అని అడుగుతుంది ఆలోచన చేయండి ఈరోజు డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళకు ఉద్యోగాలు లేవు హమాలీ పని చేసుకుంటున్నారు లేకపోతే ఆటో డ్రైవర్లు అవుతున్నారు లేకపోతే టీ సెంటర్లలో టిఫిన్ సెంటర్లలో పనిచేస్తున్నారు ఐదు ఆరు తరగతి చదవని వాళ్ళు కూడా ఈరోజు మంత్రులు ఎమ్మెల్యేలు అవుతున్నారు కేసీఆర్ గారి కుటుంబంలో పుట్టినందుకు మంత్రులు అయిపోతున్నారు ఏ అనుభవం లేకున్నా పదవులు అనుభవిస్తున్నారు వాళ్ళేమో రాజ్యాలు ఎలాలే డిగ్రీలు పీజీలు చదివిన మన పిల్లలు మాత్రం హమాలి పని చేసుకోవాలి గొర్రెలు బర్రెలు కాచుకోవాలి లేకపోతే కళ్ళు గీసుకోవడానికి చెట్లు ఎక్కాలి అంతేనా ఇందుకేనా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంది లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా కూడా కేసీఆర్ గారు ఏడేళ్ళగా భర్తీనే చేయలేదు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే సార్లు ఐదేళ్ళే ముఖ్యమంత్రిగా ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు అయినా మూడు సార్లు రెండు వేల నాలుగులో రెండు వేల ఆరు రెండు వేల ఎనిమిది మూడు సార్లు జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చి లక్షల కొద్ది ఉద్యోగాలు భర్తీ చేశాడు అంతేకాదు ప్రైవేట్ రంగంలో కూడా పదకొండు లక్షల ఉద్యోగాలు సృష్టించిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారిది కార్పొరేషన్ల ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్లకు లోన్లు ఇప్పించి స్వయం ఉపాధి కూడా కల్పించాడు రాజశేఖర్ రెడ్డి గారు కానీ కేసీఆర్ గారి పాలనలో అవేవీ లేవు ప్రైవేట్ రంగంలో స్కిల్ డెవలప్మెంట్ లేదు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు లేవు కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇచ్చుడు లేదు స్వయం ఉపాధి కల్పించుడు లేదు కనీసము ప్రభుత్వ ఉద్యోగాలు జాబ్ నోటిఫికేషన్లు వేస్తాడు అనుకుంటే వేస్తాడు ఏస్తాడు వేస్తాడు త్వరలో 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 అంతే అలా సినిమా వస్తుంది 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 కానీ జాబ్ జాబులు మాత్రం రావు తీరా మేము ఇంతగా పోరాటం చేసిన తర్వాత నిరాహార దీక్షలు చేసిన తర్వాత ఇప్పుడు కేసీఆర్ గారు ఎనభై వేల ఉద్యోగాలు ఇస్తామన్నారు అది కూడా ముప్పై వేల ఉద్యోగాలకు మాత్రమే ఏదో రిలీజ్ చేశారు ఆలోచన చేయండి అమ్మా ఇలా అసరు కాకుండా కొసరు కొసరు కొసరిస్తే ఎవరికి సరిపోతుంది ఎందుకు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంది ఆలోచన చేయండి ఏ వర్గం బాగుపడుతుంది రైతులకు రుణమాఫీ అన్నాడు రుణమాఫీ చేశాడా రైతు బంధు ఇస్తున్నానంటున్నాడు ఇచ్చేది ఎంత ఐదు వేలు ఐదు వేలు కనీసం ఆ రుణానికి ఉన్న కన్నా సరిపోతుందా ఒక ఐదు వేలు ఇస్తున్నాడని భిక్షమిస్తున్నట్టు ఇస్తున్నాడు తప్ప ఇక ఏమైనా ఇస్తున్నాడా రైతుకు ఇన్పుట్ సబ్సిడీ లేదు విత్తనాల మీద సబ్సిడీ లేదు ఎరువుల మీద సబ్సిడీ లేదు ఒక బోర్ వేసుకుందామంటే సబ్సిడీ లేదు ఒక యంత్రలక్ష్మి లేదు పంట నష్టపోతే కనీసం పంట నష్టపోయిన రైతుకు ఆ పరిహారం ఇవ్వడానికి కూడా లేదు అంత దిక్కుమాలిన ప్రభుత్వము కేసీఆర్ గారి ప్రభుత్వం అవసరమా ఇలాంటి ప్రభుత్వం ఈరోజు ఈరోజు పెట్రోలు డీజలు గ్యాసు ధరలు పెంచిన బీజేపీ ఏమో కేసీఆర్ గారు కరెంటు ఛార్జీలు పెంచారని ధర్నాలు చేస్తున్నారు కేసీఆర్ గారేమో కరెంటు ఛార్జీలు ఆర్టీసీ ఛార్జీలు మున్సిపల్ ట్యాక్సీలు రిజిస్ట్రేషన్ ట్యాక్సీలు అన్నీ పెంచిన కేసీఆర్ ఏమో కేంద్రము ఒడ్లు కొంటలేదని ఈయన ధర్నా చేస్తాడంట ఈయన కొట్లాడతాడంట వీళ్ళ వీళ్ళందరికీ పరిపాలన చేయమని ప్రజల గురించి ఆలోచన చేయమని అధికారం ఇస్తే ఏం చేస్తున్నారు వీళ్ళంతా బీజేపీ అయినా కేసీఆర్ గైనా రెండు ఒకే ముక్కలు కాదా అసలు ధరలు నువ్వు రెండు పెంచుతే నేను నాలుగు పెంచుతాను అన్నట్టు పెంచుతున్నారు ఆఖరికి నడ్డి విరిగేది ఎవరిది పేద ప్రజలది రక్తం పీలుస్తున్నారు ఈరోజు పాలకులు ఆడవాళ్ళని అడిగితే తెలుస్తుంది ఖర్చులు ఎంతగా పెరిగిపోయాయి గ్యాస్ ధర ఎంత నూనె ఎంత కూరగాయలు ఎంత ఇంతింత ఖర్చులు పెట్టి ఎలా ఎలా బ్రతకడం అమ్మా అని పాపం బతుకులు చితికిపోయి ఉన్నాయని పాపం ఆడవాళ్ళు లోన్లు తీసుకొని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చారు ఆ లోన్లు తీసుకొని ఆ రోజు మహిళలు ఏం చేశారో తెలుసా ఆ రోజు చిన్న వ్యాపారాలు చేసుకొని వాళ్ళ కుటుంబానికి అండదండగా ఉన్నారు కానీ ఈ రోజు మహిళలు లోన్లు ఎందుకు తీసుకుంటున్నారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డానికా లేదు ఇంటి ఖర్చుల కోసం తీసుకుంటున్నారు వ్యవసాయానికో లేకపోతే ఇంటికి రిపేర్ వస్తేనో లేకపోతే ఫీజు కట్టడానికో వాడేసుకుంటున్నారు ఇక ఆడవాళ్ళు బాగుపడేది ఎప్పుడు అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలన్నాడు డబుల్ బెడ్రూమ్ ఎల్లు ఇస్తానన్నాడు ఒక్కరికంటే ఒక్కరికైనా వచ్చిందా ఈ ఊర్లో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నలభై ఆరు లక్షల మందికి పక్కా ఇల్లు కట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు కేసీఆర్ గారు కనీసం నాలుగు లక్షలైనా కట్టాడా నలభై వేలైనా కట్టాడా ఎవరికి కట్టలేదు ఎవరికి ఇవ్వలేదు దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్నాడు ఎంతమంది దళితులు ఉన్నారమ్మా అసలు ఈ నియోజకవర్గమే దళిత నియోజకవర్గం ఎంతవరకు వచ్చింది మూడెకరాల భూమి చేయొత్తండి ఎవరికైనా వచ్చిందా మూడెకరాల భూమి దళిత బంధు కింద పది లక్షలు ఇస్తానన్నాడు కేసీఆర్ గారు ఎవరికైనా అందిందా ఈరోజు కనీసము వరి వేసుకునే స్వేచ్ఛ కూడా రైతులకి వ్యవసాయానికి లేదు అంటే రైతులని వ్యవసాయాన్ని కూడా బందీ చేస్తున్నాడు కేసీఆర్ గారు ఆలోచన చేయండి వరికి మద్దతు ధర ఉంది అసలు మద్దతు ధర అంటే ఏమిటి మద్దతు ధర అంటే ఈ పంటకు ఈ పంట పండిస్తే ఆ పంటకు ప్రభుత్వమైనా ఎవరైనా కొనుగోలు చేస్తే ఈ ధర వస్తుంది అన్న గ్యారంటీయే కదా మద్దతు ధర మరి అలాంటప్పుడు మద్దతు ధర ఉన్న పంటను మీరు వేసుకోవద్దండి అనే హక్కు ఎవరికైనా ఉందా ఒకసారి మద్దతు ధర అంటూ ప్రకటించాక ఆ పంట వేసుకోవడము రైతు హక్కు ఆ పంట కొనుగోలు చేయడము ప్రభుత్వం బాధ్యత మరి మద్దతు ధరనున్న పంటనే వేసుకోవద్దు అంటే ఇంత చేతగాని ప్రభుత్వము చేతగాని ముఖ్యమంత్రి అవసరమా అసలు కాళేశ్వరం ఎందుకు కట్టినట్టు ఉచిత విద్యుత్ ఎందుకు ఇస్తుంది ఇక వరే వద్దు అంటుంటే ఇక ఈ ముఖ్యమంత్రి ఎందుకు ఆలోచన చేయండి అమ్మా ఇప్పటికే రెండు సార్లు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసి మోసపోయారు మంచోడు మంచోడంటే మంచం కోళ్ళెత్తకపోయాడట ఒకడు ఆలోచన చేయండి బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా మార్చాడు కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా మార్చాడు కేసీఆర్ గారు ఇప్పటికే ఇప్పటికే నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు కేసీఆర్ గారు మన రాష్ట్రం మీద మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు అంటే ఎంతో తెలుసా అంటే రాష్ట్రంలో ప్రతి కుటుంబం మీద నాలుగు లక్షల రూపాయలు అప్పుందన్నమాట పోని ప్రతి కుటుంబం మీద నాలుగు లక్షల అప్పుంది కదా పోని మీ కుటుంబానికి కనీసం దాంట్లో లక్షో రెండు లక్షలో ఏదో ఒక పథకం కింద అందిందా మరి ఆ డబ్బులన్నీ ఏమైనట్టు ఆ డబ్బులన్నీ ఎవరి జోబులోకి పోయినట్టు ఇంత డబ్బు అప్పు తెచ్చి కూడా దేనికి డబ్బు లేదు ఫీజు కు డబ్బు లేదు ఆరోగ్యశ్రీకి డబ్బు లేదు రుణమాఫీకి డబ్బు లేదు కనీసం మహిళలు వడ్డీ తీసుకుంటే రుణాలు తీసుకుంటే ఆ వడ్డీ కట్టడానికి కూడా డబ్బు లేదు మరి ఇంత డబ్బు ఏమైనట్టు కేసీఆర్ గారు అవినీతికి పాలుపడినట్టు కాదా ఇంత డబ్బు ఆ కుటుంబం మింగేసినట్టు కాదా ఒక టిఆర్ఎస్ ప్రభుత్వం తప్ప ఒక టిఆర్ఎస్ నాయకులు తప్ప కేసీఆర్ గారి కుటుంబం తప్ప ఎవరు బాగుపడ్డారు కేసీఆర్ గారి కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకుంటే సరిపోతుందా మన పిల్లలకు అవసరం లేదా మనం బాగుపడని అవసరం లేదా బంగారు తెలంగాణ అన్నారు కదా ఎందుకు చేసుకున్నాము కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని మోసపడానికే చేసుకున్నామా అమ్మా మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి మళ్ళీ ఎలక్షన్లు వస్తే మళ్ళీ కేసీఆర్ గారు దొంగ హామీలు ఇస్తారు మళ్ళీ దొంగ మాటలు చెప్తాడు నమ్ముతారా గాడిదకు రంగు పూసి ఇదే ఆవు అని నమ్మించగలడు కేసీఆర్ గారు జాగ్రత్త అమ్మ మళ్ళీ మళ్ళీ మోసపోకండి మళ్ళీ దళిత బంధు అని చెప్తాడు బీసీ బంధు అని చెప్తాడు చందమామను తీసుకొచ్చిస్తానని చెప్తాడు మళ్ళీ మళ్ళీ మోసపోకండి గత ఏడేళ్ళగా ఇంత దరిద్రంగా కేసీఆర్ గారు తెలంగాణలో పరిపాలన చేస్తుంటే ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు ఏ రోజు ప్రశ్నించలేదు అందుకే కేసీఆర్ గారు ఆడింది ఆట పాడింది పాటగా సాగింది అందుకే ఈరోజు మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాల్సి వచ్చింది తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికే మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం తెలంగాణ ప్రజల సమస్యలపై పోరాటం చేయటానికే మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడం కోసమే మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం అమ్మా మీ అందరికీ తెలుసు మాట తప్పని మడమ తిప్పని రాజశేఖర్ రెడ్డి గారు ఎలా పరిపాలన చేశారో మీరు చూశారు ఆఖరి నిమిషం వరకు తన హెలికాప్టర్లో చనిపోయేంత ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే నమ్మకంగా సేవ చేస్తూనే చనిపోయాడు ఆయన బిడ్డను నేను వైఎస్ షర్మిల నేను మీకు మాటిచ్చి చెప్తున్నా వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడమే మా లక్ష్యం వైఎస్ఆర్ మీ అందరూ ఆశీర్వదించండి మీ అందరూ దీవించండి మళ్ళీ వైఎస్ఆర్ సంక్షేమ పాలన మేము తీసుకొస్తాం మళ్ళీ వ్యవసాయాన్ని పండుగ చేస్తాం మళ్ళీ మహిళను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు ఆర్థికంగా బలపడేటట్టు చేస్తాం ప్రతి పేదవాడికి ఒక ఇల్లు వచ్చేటట్టు చేస్తాం ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీదనే ఉండేటట్టు చేస్తాం ఇంట్లో ఎంతమంది వృద్ధులుంటే అంతమందికి పెన్షన్ రావాలి ఎందుకంటే వాళ్ళ ఆకలి వేరు వాళ్ళ కడుపులు వేరు వాళ్ళ తిండి వేరు ఒకరికే పెన్షన్ ఇస్తే ఇద్దరు ఎలా బతికేది కేసీఆర్ గారు పెద్ద కొడుకు అని చెప్తున్నాడు కదా మరి పెద్ద కొడుకు అయితే ఒకరికే పెన్షన్ ఇస్తాడా అంటే ఒకరు బతకండి ఇంకొకరు ఆకలి ఆకలితో సావండినా అర్థము మేం చెప్తున్నామమ్మా అవునమ్మా ఎంత మంది వృద్ధులుంటే అంత మందికి పెన్షన్ రావాల్సిందే ఉచిత విద్య కోసం ఉచిత వైద్యం కోసం మీరు మమ్మల్ని ఆశీర్వదించండి వైఎస్ఆర్ సంక్షేమ పాలన మేము తిరిగి తీసుకొస్తాం ప్రతి ఒక్క వర్గానికి మేలు చేస్తాం మీకు వైఎస్ఆర్ బిడ్డ వైఎస్ షర్మిల మీకు మాటిచ్చి చెప్తుంది మా నాన్న మీకు ఎంత నమ్మకంగా సేవ చేశాడో నేను కూడా మీకు అంత నమ్మకంగా సేవ చేస్తానని మీకు మాటిస్తున్నాం తుంగతుర్తి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అభ్యర్థి సోమన్న గారు తిరుమలగిరి బిడ్డ మీ బిడ్డ మీకు నమ్మకంగా సేవ చేస్తాడు అవకాశం ఇవ్వమని మీరు మమ్మల్ని ఆశీర్వదించాలని మరొక్కసారి రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటుంది జోహార్ వైఎస్ఆర్